చంద్రబాబును జైలుకు పంపడం ఇక జగన్ వల్ల కాదా? చంద్రబాబు ఇక జైలుకు వెళ్లకుండా చూసుకునేందుకు 17A ద్వారా ఎప్పటికీ అరెస్ట్ కాకుండా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే అది కుదరలేదు. కానీ ఆయనకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాత్రం అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆయనకు బెయిల్ రావడంతో ఇక ఆయన జైలుకు వెళ్లే అవకాశం లేదు. రాబోయే కాలంలో కూడా ఫైబర్ గ్రేడ్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో కూడా వెళ్ళకపోవచ్చు. ఆయనకు హెల్త్ విషయంలో ఇబ్బందులు ఉన్నాయనే కారణంతోనే బెయిల్ వచ్చింది. కాబట్టి ఒకవేళ ఆయన్ని మళ్ళీ విచారణకు పిలిచినా కూడా జస్ట్ హాజరయ్యే వచ్చేయాలి. సాధారణ ఖైదీలా విచారించి వెళ్ళిపోమ్మంటారు. అంటే ఇక ముందు ఏ కేసు విషయంలోనైనా చంద్రబాబును విచారించే అవకాశం ఉంటుంది. కానీ ఆయనను జైలుకు పంపించే అవకాశం లేదని చెప్పొచ్చు. అంటే కారణం ఆయన ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. ఇలాంటి సందర్భంలో మిగతా కేసుల్లో కూడా ఇలా విచారణ చేయొచ్చు. అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వచ్చు. కానీ చివరకు అరెస్ట్ చేయడం కుదరదు. అలాగే సుప్రీంకోర్టులో 17A సంబంధించిన విచారణ జరగనుంది. అంటే గవర్నర్ అనుమతి లేనిదే మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయరాదని వాదనలు టీడీపీ తరఫున న్యాయవాదులు వినిపించనున్నారు. ఇలాంటి సమయంలో ఎలాంటి తీర్పు వస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వైసీపీ సర్కార్ చంద్రబాబుకు బెయిల్ రావడం పట్ల ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒకవేళ గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేయకూడదని అనుకూలంగా తీర్పు వస్తే మాత్రం వైసీపీకి భంగపాటే అని చెప్పొచ్చు. మొత్తం మీద చంద్రబాబును 52 రోజుల పాటు జైల్లో ఉంచేలా చేసిన జగన్ ధైర్యానికి చాలామంది ప్రశంసిస్తున్నారు. కానీ రాబోయే రోజుల్లో మరిన్ని సవాళ్లను జగన్ ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.